మీరు అన్నట్టు ధర్మస్థలి ఆ నగరం పేరు చెప్పారు. అండ్ మాకు చూసిన ఈ గ్లిమ్స్లో నాకు ఫస్ట్ నచ్చింది ఆ ఇంట్రడక్షన్ ఆ పాటతో. నాకు తెలిసి చాలామంది వ్యూవర్స్ ఇంత హిట్ చేస్తున్నారు దాన్ని అంటే దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో మా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కలిసి ఆ ఫ్యూ సెకండ్స్ కనిపించారే, దట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అంటే ఫస్ట్ నుంచి అందరూ అంటే టీజర్లో ఎవ్రీ షార్ట్ ద సేమ్ రెస్పాన్స్, బట్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ విత్ ద క్యారెక్టర్. మిగిలినంతా ధర్మస్థలి కానీ ఆయన బిహేవియర్స్ కానీ అతను చేసే పనులు కానీ ఎవ్రీ విజువల్ అలాగే ఉంది. బట్ లాస్ట్లో ఒక చిరుత పిల్ల కనపడి మా చిరంజీవి గారు మా చిరు కరెక్ట్ ఆ చిరుతనయుడు కనపడినప్పుడు ఆబ్వియస్లీ హై ఉంటుంది. ఎక్కడో అంటే ఇట్ గోస్ విత్ ద ఫిల్మ్. చాలా అందమైన షార్ట్ సినిమాలో కూడా అది వాళ్ళిద్దరికే కరెక్ట్గా సెట్ అవుతుంది. లక్కీగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉండటం, అలాంటి షార్ట్ ఆర్గానిక్గా అందులో ఉండటం కలిసి వచ్చింది. అండ్ ఐ నో హౌ ద ఫ్యాన్స్ దే వెంట్ బర్సర్క్ యాక్చువల్లీ. ఎక్స్పెక్ట్ చేసిందే కానీ బట్ ఆర్గానిక్గా వెళ్ళాలనిపించింది. బట్ దే టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ. చాలా చాలా బాగుంది. అవునా, మీరు అన్నట్టు ఆ చిరుత ఉలి అండ్ మంచినీళ్ళు ఇలా తాగుతూ పక్కన వెనకాల ఉండి బ్లిస్. ఆ చిరుత పిల్లకి వెనక మన ఆ చిరుత ఉంటే ఈ చిరుతకి ఆ చిరుత ఇక్కడ ఉంది. మాకు హై అది. అది షార్ట్ తీసేటప్పుడు కూడా నాకు అదే హై, దేర్ ఎక్స్ప్రెషన్స్ కానీ దేర్ లుక్స్ కానీ అది మీరు ఆ చెప్తుంటే అది విజువలైజ్ చేస్తుంటేనే మా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మేము చూసే ఆ చిన్న స్క్రీన్ ఫోన్లోనే మాకు అలా అనిపిస్తుంటే ఆ మెగ్నానిమస్ బిగ్ స్క్రీన్ గురించి మేమందరం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాము.